ఏంటిది మళ్ళీ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నమా? హైదరాబాద్తో ఏపీ ప్రజలకు ఉన్న బాండింగ్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లేదా నిజంగానే ఏపీ ప్రయోజనాల దృష్ట్యా అది అవసరమా? కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ మరికొంతకాలం ఉండాల్సిందే అనే ప్రతిపాదన వెనుక కారణం ఏంటి? దీనిపై పార్టీల రియాక్షన్ ఏంటి? అసలు కామన్ క్యాపిటల్ ఎక్స్టెన్షన్ అనేది సాధ్యమేనా? ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలా? ఇప్పుడే తెరపైకి ఎందుకొచ్చింది ఈ అంశం? ఎన్నికల దృష్ట్యా కావాలనే తెచ్చారా? ఉమ్మడి రాజధానితో లాభమేంటి? హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి, ఇది వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదన. అది కూడా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యేంత వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్. ఇది ఎంతవరకు సాధ్యమో, ఎంతవరకు లాభమో తెలియదు గాని దాదాపుగా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించినంత మాత్రానొచ్చే లాభం ఏంటన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ఆ మాటకొస్తే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని జనం ఎప్పుడో మర్చిపోయారు. ఏపీలో ఒక వర్గం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటున్నారు, మరో వర్గం మూడు రాజధానులు ఉండాల్సిందే అంటున్నారు, ఇంకో వర్గం విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే సరిపోతుందంటున్నారు. అంతే తప్ప హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరింత కాలం కొనసాగించాలని ఎవరూ డిమాండ్ చేయట్లేదు. అసలు అలా ఉండాలని కోరుకోరు కూడా. ఎవరైనా సరే తమ రాష్ట్రానికి సొంత రాజధాని ఉండాలనే కోరుకుంటారు తప్ప వేరే రాష్ట్రంలో ఉన్న నగరాన్ని రాజధానిగా కోరుకోరు. అందులోనూ హైదరాబాద్ ఏమీ ఏపీ సరిహద్దుల్ని పంచుకోవడలేదు, సీమాంధ్రతో భౌగోళిక అనుసంధానం లేనేలేదు. పైగా హైదరాబాద్ నుంచి ఏపీ పాలన కష్టం. చండీగఢ్కు ఇరు రాష్ట్రాలతో భౌగోళిక అనుసంధానం ఉంది కాబట్టి అక్కడ చెల్లుబాటు అవుతోంది. కానీ హైదరాబాద్ పరిస్థితి అందుకు భిన్నం. ఏపీ సరిహద్దు నుంచి హైదరాబాద్కి రావాలంటే కనీసం 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాంటి హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కోరుకోవడం అసంబద్ధం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమైక్య ఆంధ్రప్రదేశ్ను విభజించినప్పుడు ఓ సెంటిమెంట్ ఉంది. కష్టపడి కట్టుకున్న హైదరాబాద్ను వదులుకోవడానికి ఇష్టపడకపోయేసరికి 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధాని చేశారు. అందులోనూ సీమాంధ్రుల భద్రత కోణంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటికీ పరిస్థితిలో చాలా తేడా వచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా లేకపోయినా దానివల్ల వనగూరే ప్రయోజనమూ కనిపించడం లేదు, నష్టమూ కనిపించట్లేదు. పైగా ఎవరికి వారు సెక్రటేరియట్లు, హైకోర్టులు కట్టుకున్నారు. ఎవరి హెడ్ ఆఫీసులు వారి రాష్ట్రాల్లోనే ఉన్నాయి. పాలన కూడా సొంత రాష్ట్రాల్లోనే సాగుతోంది. అలాంటప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే ఆలోచన దేనికనేది ప్రశ్న. ఇంకా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఉంటుందని అనుకోవడం అనేది మాత్రం నా దృష్టిలో అది రాజకీయ దివాళా కోరుతనం తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు విడిపోయినా చాలా ప్రేమగా కలిసి ఉన్నారు. కొత్తగా రాజధానిని హైదరాబాద్లో కొనసాగించాలని సుబ్బారెడ్డి గారు అనడం వెనుక కారణం ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్ రగిల్చాలనే ఒక వ్యూహమే దీంట్లో ఉన్నది తప్పితే మనకు వేరే కనబడని కనబడదు. ఇక బీఆర్ఎస్ అయితే అస్సలు అంగీకరించదు. బీజేపీ కూడా ఏపీ కంటే తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఎక్కువ. ఓవరాల్ గా తెలంగాణలోని ఏ పార్టీ ఇందుకు అంగీకరించదు. ఇంకా దేనికోసం అడుగుతుందా నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ వాళ్ళ బైఫర్కేషన్ అయిపోయింది. బైఫర్కేషన్ లో హైకోర్టు వాళ్ళు సెపరేట్ కట్టుకున్నారు, సెక్రటరేట్ వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ ఖాతా వాళ్ళకు ఉన్నది, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళ జిఎస్టీ వాళ్ళకు ఉన్నది. అన్ని రకాలుగా ఏదైతే డివిజన్ అయింది కాబట్టి దానిని పొడిగి పడగడము సరైనది కాదని నేను అనుకుంటున్నాను. అంతెందుకు ఏపీ టీడీపీ కూడా ఈ వాదనను సమర్థించదు. అమరావతి రాజధానిగా కోరుకుంటోన్న టీడీపీ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉండడానికి ఒప్పుకోదు. మరొక 5 ఏళ్ళు మరొక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా మీరు అడిగేటువంటి దాని వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వనకూడేటువంటి ప్రయోజనాలు ఏంటి? మీరు అమరావతిని డెవలప్ చేసి ఉంటే లక్షలాది మందికి ఉపాధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆదాయం పెరగటం కావచ్చు. అమరావతి రాజధానితోటి, అమరావతి రాజధానికి వచ్చేటువంటి ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉండేది. ఏపీ బీజేపీ కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలి అనడంపై మండిపడుతోంది. ఉమ్మడి రాజధాని పేరుతో మరో డ్రామాకు వైసీపీ తెరలేపిందని విమర్శిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదనపై వైసీపీలోనే విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
ఆయన వ్యక్తిగతం తప్ప వైసీపీ స్టాండ్ కాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చెప్పుకొచ్చారు. మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే. మరి అది ఆయన ఆలోచన, ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. అయితే కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ను కొనసాగించాలనే వారు ఉన్నారు. విభజన హామీల్లోని షెడ్యూల్ 9-10 పొందుపరిచిన సంస్థలకు సంబంధించి సుమారు 142,000 కోట్ల ఆస్తులు, రెవెన్యూ, ఇతర పంపకాలు నేటికీ జరగలేదని చెప్తున్నారు. ఈ ఒక్క కారణంగా పంపకాలు ముగిసే వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే వారు ఉన్నారు. ఉమ్మడి ఆస్తులు ఇంకా పరిష్కారం కాలేదు. 100,00,000 కోట్ల 25,000 కోట్లు ఎంతన్నా కానివ్వండి, అది ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు తెలంగాణకు రూపాయి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, అదే ఇబ్బంది కాదు. అందువల్ల ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఆ ప్రాంతంలో ఒక రాజధాని కొంతకాలం ఎక్స్టెండ్ చేసి ఉమ్మడి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రాజధాని ఉంటేనే మంచిదనే అభిప్రాయాన్ని మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా హైదరాబాద్ అనే సెంటిమెంట్ ను ఎన్నికల అస్త్రంగా మలచబోతున్నారా అనే చర్చ అయితే జరుగుతోంది.